తల్లాడ మండలంలోని నూతనకకల్లు గ్రామంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేశ్వర శ్రీనివాసరావు ఆవరణలో వినాయక విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. గణేశ్వర నరసింహారావు దంపతులు, కొమ్మలేని కృష్ణయ్య దంపతులు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. తొలుత మాజీ ఎంపీ పొంగులేటికి గ్రామానికి చెందిన స్థానిక నేత గణేశుల రవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలతో టపాసులు పేలుస్తూ ఘన స్వాగతం పలికారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారులు, పెద్దలు, మహిళలు నూతన వస్త్రాలు ధరించి కోలాటమాడుతూ ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. అనంతరం పొంగులేటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మాట్లాడారు. విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పొంగులేటి శాలువాలతో పూలమాలలతో సత్కరించారు. మన శ్రీనివాసరావు గారు ఈ రోజు మన గ్రామానికి వచ్చేటం ఎంతో సంతోషకరమైన విషయం. వారికి హృదయపూర్వకంగా గ్రామ ప్రజలు వీరారెడ్డి గారు, శరత్ బాబు వెనకున్నారు, రండి ముందు రండి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతన కథ శ్రీ 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 దేవంగ్రీష్ణ శ్రీమాన్ శ్రీపద గోత్రో భవస్య ఉల్లెట్ల గోత్రో భవస్య యజమానస్య నామధేయస్య పొంగులేని శ్రీనివాసరెడ్డి నామధేయస్య దాదాపతి నామధేయస్య మాధురి నామధేయస్య సాగుడుంబానం సహ బాంధవస్య శ్రీమన్ మహాగణపతి అనుగ్రహ సిద్ధార్థం రెండు పుష్పాలు ఉన్నారా? కమిటీ సభ్యులు వస్తున్నారు సార్, ఇక్కడే ఉన్నారు. రమేష్ ముందు రండి. ప్రకారం పండగల్లో మొట్టమొదటి పండగ అయిన వినాయక చవితిని చిన్న పిల్లల దగ్గర నుంచి కురురుద్దుల వరకు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ప్రతి గ్రామంలో ఈ దేశమంతా కూడా జరుపుకుంటారు. దాంట్లో భాగంగా ఈరోజు నూతన కళ్ళులో కూడా రవిన్న వారి మిత్ర బృందం అంతా రమేష్ అన్న అందరూ కలిసి పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు భక్త